दिवंगत नन्नमूरी तारक रामाराव 25वा वर्धंतिनी गुंटूरु जिल्ला कृष्णय्यपालेमलो अमरावती राजधानी जेएसी आध्वर्यंलो राजधानी रैतुलु घन निवाळुलु अर्पिंचारु। अमरावती राजधानी शांति की मारुपेरुगा उंडाली अने उद्देश्यं मीद प्रकाशं जिल्ला नुंची अमेरिका वेल्ली स्थिरपड़िन मंड्रु अशोक कुमार राजधानी प्रांतमैन कृष्णय्यपालेमलो तन वंतु सहायंगा बुद्धुडि विग्रहान्नि वीराळंगा अंदजेशारु। ई संदर्भंगा राजधानी उद्यमानिकि प्रपंच देशालो निवासं उंटुन्न प्रवासांध्रुलु कूडा मद्दतु तेलिपारु। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షులు తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు। ఈ కార్యక్రమంలో రాజధాని రైతులు మరియు మహిళలు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పద్మశ్రీ నటరత్న డాక్టర్ ఎంటి రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం। ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు పేద వర్గాల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు। చనిపోయి 25 సంవత్సరాలు అయినా ఈ రోజు కూడా ఎన్టీఆర్ పేరు తెలవని వారంటూ ఎన్టీఆర్ పేరు తలవని వారంటూ లేరు। అటువంటి మహనీయునికి ఈ రోజున నివాళులు అర్పిస్తూ కృష్ణాయపాలెం గ్రామంలో మరి ఆయన చూపించిన మార్గంలో బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం। మరి ముఖ్యంగా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించినప్పుడు అనేక విమర్శలు వచ్చిన రాజకీయ నాయక అనేక రాజకీయాలు చేసిన ఈ రోజు బుద్ధ విగ్రహం ఇంటర్నేషనల్ గా బౌద్ధ మతస్థులందర్ని తప్పకుండా సందర్శించే ఒక ప్రాంతంగా గుర్తించిన పరిస్థితిని నేను గుర్తు చేసుకుంటున్నాను। ఆయన ఏ కార్యక్రమం చేసినా ఏ ఆలోచన చేసినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే చేసేవారు। అదే కాకుండా నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయం ఆలోచన ఏంటంటే అందరిని సమానంగా ఆదరించాలనే ఒక లక్ష్యం। అదే బౌద్ధం చెప్తుంది బహుజన సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే బౌద్ధ సిద్ధాంతాన్ని నందమూరి తారక రామారావు గారు ఆచరించారు। అదే కాకుండా కృష్ణాయపాలెం దల్ ఈ శిబిరంలో చాలా బ్రహ్మాండంగా దీక్షలు కొనసాగి తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు ప్రజల హృదయాలలో నిలిచిపోయే నేత మహోన్నతమైన నటుడు అటు జానపద పౌరాణిక సాంఘిక పాత్రలో జీవించిన నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మన అందరిని విడిచి 25 సంవత్సరాల క్రితం వెళ్ళిపోవడం చాలా బాధాకరం। ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనే నినాదంతో బడుగు బలహీన వర్గాలకి తింటానికి మూడు పొట్ల తిండి కల్పించాలని 2 రూపాయలకి కిలో బియ్యం పెట్టి ఉంటానికి సొంత ఇంటిని ఆ రోజుల్లో ప్రత్యేకమైన పథకం ద్వారా తీసుకొచ్చి భారతదేశ చరిత్రలోనే మహిళలకు సమాన ఆస్తి హక్కును కల్పిస్తూ వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన నేత ఆదర్శవంతమైన రాజకీయవేత్త నందమూరి తారక రామారావు గారు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చనిపోయిన రోజు ఈ రోజు బుద్ధుడి విగ్రహాన్ని మంగళగిరి మండలం కృష్ణాయపాలె గ్రామంలో ఏదైతే అమరావతి సాధన కోసం మహర్నిశలు కష్టపడుతున్నారో 398 రోజుల నుంచి ఆ శిబిరంలో ఏర్పాటు చేయటం ఏర్పాటు చేసిన విగ్రహదాతకి ఇచ్చేసిన గౌరవ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాం। చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు।